ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఈ మీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీకోసం చేసే ప్రతి వీడియోను ముందుగానే చూడటానికి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల పది మంది ఈ వీడియోను చూసి చేసుకోవడానికి ఈజీగా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం కాళికాదేవి నమో నమ నేను మీకు ఈరోజు ఇప్పుడు చెప్పేటటువంటి యొక్క తంత్ర విధానము మీ ఇంటిని మీ గృహాన్ని ధనం ఆకర్షించాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను మీకు చెప్తాను భార్య భర్తల మధ్య చక్కటి సఖ్యత ఉంటూ వారి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా జీవించటకు మరియు ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువై లక్ష్మీదేవి నిలకడగా ఉండే విధంగా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చునే విధంగా మరియు మంచి వశీకరణ శక్తి మరియు ఎలాంటి దోషం లేకుండా మీ యొక్క గృహాన్ని అత్యధికంగా ఐశ్వర్యము ఆకర్షించాలి అంటే వెంటనే మీరు ధనవంతులయి మీరు ఆరోగ్యంగా సౌఖ్యంగా జీవించాలంటే ఈ యొక్క మొక్కను మీ గృహం నందు ఈశాన్య భాగంలో మీరు ఈ యొక్క మొక్కను నాటుకోండి ఈ యొక్క మొక్క మీకు నర్సరీలలో దొరుకుతుంది మొక్కలమ్మే చోట లేదంటే ఈ యొక్క మొక్కలు ఎక్కడైతే పెరుగుతాయో అక్కడ కూడా తెచ్చుకోవచ్చు ఈ యొక్క మొక్క పేరు మారేడు మొక్క మారేడు చెట్టు ముందుగా మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోను చూడడం మంచిది ఎందుకంటే నేను ఏ విధంగానైతే ఈ యొక్క చెట్టును నాటమని చెప్తున్నానో ఆ విధానాన్ని మీరు తెలుసుకుంటేనే మీరు మీ యొక్క గృహంలో ఈ యొక్క తంత తంత్రాన్ని ప్రయోగించవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ గృహంలో ఈశాన్య భాగంలో ఈ యొక్క చెట్టును ఈశాన్య భాగం అంటే మరి ఈశాన్య మూలలో కాకుండా మీరు ఈశాన్య మూల కొద్దిగా వదిలి మీరు ఈ యొక్క చెట్టును నాటుకోండి ఈ యొక్క మారేడు చెట్టు మీకు నర్సరీలలో దొరుకుతుంది చెట్లు అమ్మే చోట ఎక్కడైనా సరే మొక్కలు అమ్మే చోట దొరుకుతుంది ఈ మారేడు చెట్టు శివ పార్వతులకు ప్రీతికరమైనటువంటిది శివుడు పార్వతి ఎంత సఖ్య సఖ్యతగానైతే కలిసి ఉంటున్నారో వారి యొక్క ఆశీర్వాదం వల్ల భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవ లేకుండా ఆనందంగా ఉండేలా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్లు ఆశీర్వదిస్తారు అదేవిధంగా ఆస్తికి అంటే మీకు ఐశ్వర్యానికి కొద్దు ఉండదు ధనము ఇట్టే ఆకర్షిస్తుంది వశీకరణ శక్తి కూడా మీకు పెరుగుతుంది ఎవరైనా సరే మిమ్మల్ని ఆకర్షించే విధంగా మీరు చెప్పిందే వింటూ మీతో ఎలాంటి విభేదాలు లేకుండా మిమ్మల్ని ఆపోజిట్గా మాట్లాడకుండా మీ ఇల్లు మొత్తం పాజిటివ్గా ఉండేలాగా ఈ యొక్క అతి పవిత్రమైనటువంటి మహాశక్తి గల ఈ యొక్క మారేడు వృక్షం అనేది చాలా ఉపయోగపడుతుంది దీన్ని బిల్వ వృక్షం అని కూడా అంటారు బిల్వ పత్రం అని కూడా అంటారు మారేడు పత్రం అని అంటారు మారేడు దళం అని అంటారు ఇన్ని రకాలుగా పిలుస్తారు శివుడి పూజలో మారేడు దళం లేకుండా పూజలు అనేవి జరగవు శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క మారేడుదళం కాబట్టి ఈ యొక్క మారేడు చెట్టును కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు మంచి ఐశ్వర్యము వశీకరణ శక్తి భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ప్రేమగా ఉండే విధంగా ఎలాంటి ధనాన్నైనా సరే ఎక్కడి నుంచైనా సరే మీ గృహం ఆకర్షించి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చునేలాగా ఈ యొక్క మారేడు వృక్షము పనిచేస్తుంది అలాగే కొంతమంది భా ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ విడిపోయినప్పుడు వశీకరణ శక్తి కూడా సంపాదించుటకు ఈ యొక్క మారేడు వృక్షం అనేది చాలా బాగా పనిచేస్తుంది మారేడు దళాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఈ యొక్క మారేడు దళాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు శివ పూజలో సమర్పించినట్లయితే ఎంతో పుణ్యఫలము లభిస్తుంది ఎన్నో రకాల మీకు సమస్యలు తీరిపోతాయి మీ యొక్క గృహంలో ఈ యొక్క మారేడు చెట్టును కనుక నాటినట్లయితే మీకు ప్రతి క్షణము భగవంతుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి అలాగే ఈ యొక్క మారేడు దళము మూడు ఆకులుగా ఉంటాయి మూడు ఆకులుగా అతుకుంటూ మూడు ఆకులుగా ఈ యొక్క మారేడు దళాలు ఉంటాయి ఈ యొక్క మారేడు దళాలు మీరు గుర్తించాలంటే నేను వీడియోలో మీకు ఈ యొక్క చెట్టు చూపిస్తున్నాను కదా ఈ ఫోటోలో ఆ విధంగా ఉంటుంది మారేడు చెట్టు ఇది ప్రతి శివాలయంలో ప్రతి ఆంజనేయస్వామి టెంపుల్లో మీకు అందుబాటులో ఉంటుంది మారేడు కాయలు మరియు ఆకులు ఈ యొక్క మారేడు వేరు కూడా ఎంతో తాంత్రిక విధానాలలో ఉపయోగిస్తారు మరియు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క చెట్టు ప్రతిదీ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది దీని ఉపయోగాలు చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు మీరు ఎవరినైనా మీరు ఇష్టపడ్డట్టయితే వారు మీ మాట వినకుండా మిమ్మల్ని బాధించినట్లయితే వారిని మీ సొంతం చేసుకోవటానికి కూడా ఈ యొక్క మారేడు వేరు చాలా ఉపయోగపడుతుంది ఎన్నో వశీకరణ శక్తుల్లో మారేడు వేరును ఇతరులను వశం చేసుకోవడానికి కూడా ఉపయోగించేటటువంటి ఈ యొక్క తంత్ర విధానం అనేది ఉంది అలాగే మారేడు వేరు ఎవరైతే సోమవారం రోజున మీరు మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ యొక్క భగవంతునికి శివుడికి నమస్కరించి ఆ యొక్క మారేడు వేరును చక్కగా కట్ చేసి దాన్ని తీసుకొచ్చుకొని కడిగి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీ యొక్క పూజా మందిరంలో మీ ఇష్టదైవం ముందు పూజ చేస్తున్నప్పుడు ఆ యొక్క దీప కాంతుల్లో ఏదైతే మీరు ఇష్టదైవం ముందు దీపాన్ని వెలిగిస్తారో ఆ యొక్క దీపానికి చూపిస్తూ మీరు సాంబ్రాని ధూపాన్ని వేసి ఆ యొక్క ధూపానికి చూపించి అక్షతలు పసుపుతో కలిపినటువంటి అక్షతలు వేసి రెండు పుష్పాలు వేసి ఆ యొక్క వేరును నమస్కరించుకొని మీ ఇష్ట దైవానికి నమస్కరించుకొని మీరు ఎవరినైతే కోరి ఈ యొక్క విధానాన్ని చేయాలనుకున్నారో మీరు ఏ ధనాన్ని కోరి చేయాలనుకున్నారో మీ గృహ సమస్యలకు ఏ దేనికోసమైతే చేయదలుచుకున్నారో ఏ ఐశ్వర్యం కోసం చేయదలుచుకున్నారో ఆ యొక్క కార్యాన్ని మీ మనసును తనంపుల్లో తలుచుకొని ఒకవేళ మీరు మనిషిని మీ వసం చేసుకోవాలి మీ చేతిలో పెట్టుకొని మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే వారి యొక్క పేరును మనసును తలుచుకుంటూ మీ యొక్క కోరికను భగవంతునికి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క వేరును ఒక మూడు ముక్కలుగా చిన్న చిన్న మూడు ముక్కలుగా కట్ చేసుకొని ఒక తెల్లని దారాన్ని తీసుకొని ఆ యొక్క మూడు ముక్కలకి ఆ యొక్క మూడు వేర్లు గల ముక్కలకి మీరు తెల్లని దారాన్ని నూట ఎనిమిది సార్లు చుట్టండి నూట ఎనిమిది సార్లు చుట్టిన తర్వాత ఆ చుట్టినటువంటి ఆ యొక్క తావీదును మీరు కొద్దిగా పసుపులో ముంచి ఆ పసుపు పూయండి ఆ పసుపు పూసిన తర్వాత దానికి కొద్దిగా మంచి నూనె మీరు ఇంట్లో వాడేటటువంటి కూరల్లో వాడేటటువంటి ఏదైనా ఒక నూనెను అద్దండి తరువాత దాన్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టండి ప్లాస్టిక్ కవర్లో ఎందుకు చుట్టమంటున్నాను అంటే మీరు పూసినటువంటి పసుపు కానీ నూనె కానీ లేదంటే ఆ వేరుకున్నటువంటి పవర్ కానీ బయటకి వెళ్ళకుండా బయట అంటకుండా మీరు ఒక ప్లాస్టిక్ కవర్ను చక్కగా చుట్టి దానికి ఒక దారాన్ని కట్టి మీ యొక్క కుడి భుజమునకు కానీ లేదంటే మీ యొక్క నడుమున కానీ లేదంటే మీరు మెడలో వేసుకున్నటటువంటి దండలో కానీ మీ కుడి మణికట్టుకు కానీ మీరు కట్టుకున్నట్లయితే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సేమ్ కట్టుకోవచ్చు మీరు కట్టుకున్నట్లయితే మీ వైపుకి ఎలాంటి దుష్టశక్తి కానీ ఎలాంటి దుర్ గ్రహపీడలు కానీ రావు అలాగే ధనాకర్షణ జనాకర్షణ ఉంటుంది కోరిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మీ వశమవుతారో మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది మీ మాటకు పవర్ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి మారేడు వృక్షం గురించి తెలుసుకుని ఎవరైతే దీనిని ఉపయోగించుకుంటారో వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు వారు అనుకున్న కోరిక అనుకున్నట్లుగా నెరవేరుతుంది కావున ఈ యొక్క మారేడు వృక్షాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఎలాంటి సమస్యలైనా రాని ప్రతి సమస్యకు పరిష్కారంగా ఉండేటటువంటి ఈ యొక్క మారేడు వృక్షాన్ని మీ గృహంలో పెంచిన నేను చెప్పినట్లు ఈ యొక్క వేరును తెచ్చి చేసుకున్న మీకు ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి మీరు కష్టాలకు దూరంగా ఉంటారు మీకున్నటువంటి సమస్యలన్నీ తీరి మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఎవరి కోసం మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఏ కార్యం కోసం కూడా మీరు బాధపడవలసినటువంటి అవసరం రాదు మీరు ఏ కార్యం చేయదలసినా మీరు ఏ కోరికను కోరదలిసినా అవి వెంటనే సకాలంలో నెరవేరాలన్నా మీ గృహాన్ని అత్యధిక ధనాకర్షణ జనాకర్షణగా చే వచ్చే విధంగా చేసుకోవాలి అనుకున్న ఈ యొక్క మారేడు వృక్షాన్ని మీరు గనుక మీ గృహంలో పెంచినట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది ఆ వేరును తెచ్చి ఈ విధంగా చేసుకున్న మంచి ఫలితం ఉంటుంది దయచేసి ఈ యొక్క వేరును తెచ్చుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మద్యపానం ధూమపానం మాంసాహారం చేయరాదు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ ఇష్టదైవ పూజ చేసి పవిత్రంగా వెళ్ళి తెచ్చుకోవాలి ఇది శివుడికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ తనటం కానీ అలాంటివి చేయరాదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విధంగా ఎవరు చేసినా కూడా మీకు సకాలంలో కోరికలు నెరవేరుతాయి మీరు పది మందికి చెప్పి వారి సమస్యల నుంచి కూడా బయటపడేసినటువంటి వ్యక్తులు అవుతారు కాబట్టి మారేడు వృక్షాన్ని ప్రతి గృహంలో పెంచుకోండి ఒక్కసారి చేసి చూడండి మీరే దానికి అలవాటు పడిపోతారు